వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మేము మళ్ళీ సిడ్నీకి వచ్చేసామన్నమాట. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్లో మీరు నా స్టేటస్ అవి చూస్తూ ఉంటారు. సో మేము మళ్ళీ సిడ్నీ వచ్చేసాము. యాక్చువల్గా ఈ లాంగ్ వీకెండ్ వచ్చిందన్నమాట లాస్ట్ వీక్. సో మేము ఈ లాంగ్ వీకెండ్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నామన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు స్ప్రింగ్ టైం నడుస్తుందండి, ఇప్పుడు స్ప్రింగ్ అన్నమాట ఆస్ట్రేలియాలో. సో ఫ్లవర్స్ అవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో అవి చూడ్డానికని మేము వెళ్దాం అనుకున్నాము. అది కూడా స్పెషల్గా కెనోలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో కెనోలా ఫ్లవర్స్ చాలా బాగుంటాయంట ఇక్కడ. సో అవి చూద్దాము అని చెప్పేసి మేము బయలుదేరుతున్నాము. అంతకు ముందు రోజు మేము అందుకు కావాల్సింది యాక్చువల్గా ఒక రోజు అక్కడ మేము స్టే చేయబోతున్నాం అన్నమాట. అందుకు ఒక మోటల్ కూడా మేము బుక్ చేసుకున్నాము. సో అక్కడ స్టే చేయబోతున్నాం కాబట్టి మరుసటి రోజుకి బ్రేక్ఫాస్ట్ తర్వాత మనకు వెళ్ళేటప్పుడు కూడా స్నాక్స్ అవసరం కదా. సో పాపతో వెళ్తున్నాము. ఇక్కడ మా పాప ఒకరోజు ఫేస్ పెయింటింగ్ వేయించుకుందనమాట. సో అవి తీసుకొని కొన్ని స్నాక్స్ తీసుకొని తర్వాత మేము లాస్ట్ టైం ఉన్నప్పుడు పాప చిన్నగా ఉండేది కదా, ఇప్పుడు పెద్దగా అయిపోయింది. దానికి కోసం అని చెప్పి 4 to 8 ఇయర్స్ ఉన్న బేబీ సీట్ తీసుకున్నామన్నమాట. ఇది బూస్టర్ సీట్. సో అది తీసుకొని మరుసటి రోజుకి యాక్చువల్గా మాకు బయట తినడానికి నాకు ఎందుకో ఇష్టం ఉండదండి. ఆ పిజ్జాలు బర్గర్లు నాకు ఎందుకో నచ్చవు. సో నాకు అన్నం పప్పు తింటే చాలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. సో హోమ్ ఫుడ్ మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. సో అందుకోసమని నేను ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా మార్నింగే వెళ్దాం అనుకున్నాం కానీ పాప కొంచెం సిక్ ఉండే, అందుకని మేము స్టార్ట్ అయిపోయేసరికి 10:30 అయింది. ఇంకా ఆ రోజు డేలైట్ సేవింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి సో పెద్ద తేడా అని మాకేం అనిపించలేదు, అంటే లేట్ అయినట్టు అనిపించలేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు వస్తున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఈ ఊర్లో వచ్చేసి ఇక్కడ ఒక చిన్న ప్లే ఏరియా ఉందని చెప్పేసి మేము ఆపాం, కానీ ఆ పక్కన చెర్రీ బ్లాజమ్స్ మాకు కనిపించాయన్నమాట. ఇంకా అవి చూస్తూనే మా అమ్మాయి ఆగలేదు, వాటి కోసం అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. మేము అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. సో మేము మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జర్నీ మొదలుపెట్టామన్నమాట. అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది, ఈ రూట్లోనే కెనాలో ఫీల్స్ వస్తాయా లేదా అని చెప్పేసి. సో ఎక్కడెక్కడ మనకు కెనాలో ఫీల్స్ వస్తాయో అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉందండి, ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్లో వెళ్ళి అడిగితే వాళ్ళు మాకు ఈ మ్యాప్లో మీకు ఇక్కడెక్కడ పలానా చోట మీకు కనిపిస్తాయి అని చెప్పేసి మాకు రూట్ మ్యాప్ ఒకటి ఇచ్చారన్నమాట. ఆ రూట్ మ్యాప్ మేము చూసుకున్నాము. ఆ రూట్ మ్యాప్ ప్రకారమే మేము కెనోలా ఫీల్డ్స్ మేము చేరుకున్నామన్నమాట. చూడండి ఎంత పచ్చగా, ఎంత యెల్లోయిష్గా, ఎంత బాగున్నాయో ఒకసారి చూడండి. యూజువల్గా మనకు కెనోలా ఆయిల్ మనకు బయట దొరుకుతుంది కదా, సో ఈ ఫ్లవర్స్ నుంచే కెనోలా ఆయిల్ మనకు తయారు చేస్తారు. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి ట్యాంక్లలో ఆయిల్ ఉందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా అక్కడ దాని గురించి తెలుసుకుందామంటే అక్కడ ఎవరు లేరు. కానీ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పుకోవాలండి, ఇప్పుడు ప్రతి ఫీల్డ్స్లోకి మనం ఎంటర్ అవ్వడానికి లేదండి, ఎందుకంటే అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకొని మనము ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళాలి. బయట ఒక బోర్డు పెట్టి ఉంటారు అన్నమాట వాళ్ళ ఫోన్ నెంబరు ఇచ్చి. సో మనం వాళ్ళకి కాల్ చేసి మనం ముందు పర్మిషన్ తీసుకుంటేనే ఆ ఫీల్డ్స్లోకి వెళ్ళాలన్నమాట. ఇదైతే ఫ్రీగా ఉంది కాబట్టి మేము వెళ్ళాము.
అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకొని మేము అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా, మేము అక్కడ మోటల్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్గా మా ప్లాన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ కంతా మేము అక్కడికి చేరుకొని కాసేపు రెస్ట్ తీసుకొని, కౌరా ప్లేస్ చాలా బాగుంటుందంట అండి, సో మేము అదంతా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము, కానీ మాకు కుదరలేదన్నమాట. కానీ చాలా అందంగా ఉందండి ఊరు, లోపలికి వెళ్తే మాత్రం చాలా బాగుంది. ఈ ప్లేస్కి వచ్చేసి మంచి హిస్టరీ ఉందంట అండి. ఆ హిస్టరీ ఏంటి ఏమి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలోనే మొత్తం పెడితే చాలా పెద్ద వీడియో అయిపోతుంది, సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. తప్పకుండా నా వీడియోలని మీరు ఫాలో చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను పెడతానండి. సో రేపు వచ్చేసి మేము ఏం ఎక్స్ప్లోర్ చేసామనేది నేను డీటెయిల్డ్గా మీకు వీడియోలో పెడతాను. అంతవరకు బాయ్.